మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంక్రాంతి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ వాసు, వాసు టీవీకి స్వాగతం. సంక్రాంతి పండుగ అంటే దివ్యకాంతుల వేదిక, ఆనందహారవిల్లు ద్వారక. ఈ పండగ వచ్చిందంటే చాలు, పల్లె పట్టణాలను తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ బంధువులతోనూ సందడిగా మారుతుంది. ప్రతి ఒక్కరి మనసు ఆనందంతో తొణికిసలాడుతుంది. ధనుర్మాసం ప్రారంభం నుంచే తెలుగులో సంక్రాంతి సందడి ప్రారంభమవుతుంది. ఈ మాసం తొలి రోజు నుంచే ఆడపడుచులు తమ ముంగిల్లో రంగురంగుల ముగ్గులు వేస్తూ వాటిని గొబ్బిళ్ళతో అలంకరిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఇలా ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు సంచరించే కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజిస్తారు. జనవరి 14 నుంచి జూలై 13 వరకు ఉత్తరామాయణమని, జూలై 14 నుంచి జనవరి 1 వరకు దక్షిణాయనమని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరామాయణమని ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పాటు ఉత్తరామాయణం ప్రారంభం క్షణం నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. సంక్రాంతిని 3 రోజుల పండుగగా నిర్వహిస్తారు. సంక్రాంతికి ముందు రోజున భోగిగా, తర్వాత రోజున కనుముగా భక్తి శ్రద్ధలతో మన ప్రజలు నిర్వహిస్తారు. భోగి అంటే భాగభోగ్యాలు అని. సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చేదే భోగి పండుగ. ఎంతో శ్రమించి పండించిన పంటలకు చేతికి రావడంతో రైతుల వారి కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగను 3 రోజుల పండుగతో ఆనందంగా జరుపుకుంటారు. భోగి రోజున తెల్లవారకు ముందే ఇంటిల్లిపాది మేలుకొని భోగి మంటలు వేస్తారు. ఆ మంటల చుట్టూ చేరి చలికాచుకుంటూ ఇంట్లో పాత వస్తువులు, దుస్తుల్ని వాటిలో వేస్తుంటారు. మనసులోని పనికిరాల ఆలోచనల్ని దురవలవట్లకి దూరం చేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టాలని ప్రతిక తీర్చుకుంటారు. ఇంట్లోని పాత వాటిని మంటల్లో వేయడంతో ఆచారం ఆనవాయితీగా మన ప్రజలకు వస్తూనే ఉంది. ఈ రోజున వేకువజామునే తలస్నానం చేసి ఇంటిల్లి ప్రధాన ద్వారం కార్యదశాన్ని ఇంటిల్లి ప్రధాన ద్వారాన్ని మామిడి త్వరలతోనూ అలంకరిస్తారు. పెద్దలు పిల్లలకు రేగపళ్ళు, చెరుకు మొక్కలు, నాణేలు, పూలు, నవధాన్యాలతో కూడిన భోగి పళ్ళు పోస్తూ ఆశీర్వదిస్తారు. వీటిని పోయడం వల్ల దిష్టులు తొలగి పిల్లలకు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారని మనం గట్టిగా నమ్ముతాం. తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి. సంక్రాంతి అంటే సవ్యకాంతి వీచిక. భోగి తర్వాత కూడా జరుపుకుంటాం ఈ రోజుని. ఈ రోజున వేకువజామునే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. ముంగిల్లో ముగ్గులు వేసి వాటి మధ్య పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. ఇళ్లలో పాలు పొంగించి పాయసం తయారు చేస్తారు. కొత్త ధాన్యాలతో నైవేద్యాలు వండి దేవుళ్ళకు సమర్పిస్తారు. పితృదేవులకు తర్పణం వదిలి బ్రాహ్మణులతో భోజనాలు పెడతారు. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. నువ్వులతో పిండి వంటలు తయారు చేస్తారు. చేసిన పిండి వంటల్ని పుష్కలంగా ఆరగిస్తారు. నువ్వులతో కూడిన పదార్థాలు చలికాలంలో శరీరానికి వేడి కలిగిస్తాయని మన పెద్దలకు తెలుసు. అందుకే వాటిల్ని వండుతారు. పిండి వంటల్లో ముఖ్యంగా అరిసెలు, సకినాలు, జంతికలు తయారు చేస్తారు. అందంగా ముస్తాబు చేసిన బసవనలను ఇంటింటికి తిప్పుతూ పిల్లలు, పెద్దలు ఆనందించేలా ఆడిస్తారు. హరిదాస కీర్తనలు వినిపిస్తూ అందరిలోనూ భక్తిభావం నింపుతారు. పిల్లలు రోజంతా గాలిపటాలు ఎగరేస్తూ ఉల్లాసంగా గడుపుతారు. అక్కడి నుండి అక్కడక్కడ ఊళ్ళలోనూ తీర్థాలు మొదలుపెట్టి చాలా గొప్పగా వేడుకను జరుపుకుంటారు. సంక్రాంతి తర్వాత వచ్చేదే కనుమ. భారతదేశానికి వ్యవసాయం వెన్నెముకని మనందరికీ తెలుసు. వ్యవసాయం చేయాలంటే పశువులతో ముడిపడి ఉంది. వాటి సహాయంతోనే రైతులు వ్యవసాయం చేస్తారు. అందుకే వ్యవసాయ పశువులతో ముడిపడి ఉంటుంది కాబట్టి వాటి సహాయంతోనే రైతులు ఆరుగాలం కష్టించి పంటలను పండిస్తూ సుఖసంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంతటి మేలు చేస్తున్న పశువులకు కృతజ్ఞత తెలుపుతూ పూజించడానికి ఉద్దేశించిన కనుమ ఈ రోజున రైతులు తమ పశువుల్ని శుభ్రంగా కడిగి కొత్త మువ్వలు కట్టి వాటిని ముస్తాబు చేసి కొమ్ములకు మొత్తం అంతా కూడా తేలు పూసి వాటిని పూజించి ఇష్టమైన ఆహారం పెడతారు. కొన్ని ప్రాంతాల్లో తర్వాత కూడా వచ్చేదే ముక్కు.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.